ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. మనిషి జీవితంలో ఇల్లు పెళ్లి రెండు ముఖ్య ఘట్టాలు. వీటిలో ఎంత కష్టముందో చాలా మందికి తెలిసే ఉంటుంది. నిజమే, ఈ కాలంలో ఇల్లు కట్టాలంటే తలకు మించిన భారం. ఎంత ఆలోచించినా, ఎంత వద్దనుకున్నా బడ్జెట్ తడిసి మోపెడవుతుంది. రోజు రోజుకు పెరిగే ధరలు బడ్జెట్ జీవిని టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఈ కాలంలో ఇంటి నిర్మాణం అన్న ఆలోచన చేయడమే లేదు. అలాంటిది ఓ వ్యక్తి అతి తక్కువ బడ్జెట్ లో సొంత ఇంటిని సాకారం చేసుకున్నారు. అదెలాగో తెలుసుకుందాం రండి. సొంత ఇల్లు అనేది ఒక కల, కానీ ఇంటిని నిర్మించాలంటే ఎంతో వ్యయ ప్రయాసలతో పాటు ఖర్చుతో కూడుకున్న పని. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక ఇంటిని నిర్మించుకోవాలంటే సుమారు 20-30 లక్షల వరకు ఖర్చవుతుంది. స్థలాన్ని కొని కట్టుకోవాలంటే ఇంకా ఎక్కువే అవుతుంది. ఇంటి నిర్మాణంలో కూలీల అందుబాటు, మంచి నిర్మాణ సామాగ్రిని ఎంచుకోవడం మధ్యతరగతి వ్యక్తికి తలనొప్పిగా మారిపోయాయి. అలాంటిది కేవలం 30 చదరపు గజాల స్థలంలో 5 లక్షల రూపాయల వ్యయంతో కంటైనర్ ఇంటిని నిర్మించుకుని సొంతింటి కలను నిజం చేసుకున్నారు సిద్దిపేట పట్టణానికి చెందిన ప్రైవేట్ టీచర్ గట్టా ప్రవీణ్ కుమార్. సిద్దిపేట జిల్లా కేంద్రం పారుపల్లి వీధిలో గట్టు ప్రవీణ్ కుమార్ ఈ కంటైనర్ ఇంటిని నిర్మించుకున్నాడు. వృత్తిరీత్యా ప్రైవేట్ టీచర్ అయిన ప్రవీణ్ తనకున్న 100 చదరపు గజాల స్థలంలోని 30 చదరపు గజాల విస్తీర్ణంలో మొబైల్ హోంని ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఇంటి నిర్మాణానికి 5 లక్షల వరకు ఖర్చు కావడంతో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు రాలేదన్నారు. 2 బెడ్రూమ్లు, 2 బాత్రూమ్లు, కిచెన్లతో తమ కుటుంబంలోని 4కి సరిపోయే విధంగా ఇల్లుందన్నారు. కేవలం 30 రోజుల వ్యవధిలో ఎలాంటి వ్యయ ప్రయాసలు లేకుండా ఇంటి నిర్మాణం పూర్తయిందని ఆనందం వ్యక్తం చేశారు. యూట్యూబ్ ద్వారా తనకు ఈ ఇంటి నిర్మాణం గురించి తెలిసిందని, అన్ని సౌకర్యాలతో ఈ ఇల్లు ఉండడంతో ఇంటి నిర్మాణానికి ముందడుగు వేసినట్లు చెప్పారు. ఈ ఇంటి నిర్మాణానికి ప్రభుత్వ అనుమతి కూడా అవసరం ఉండదని, తక్కువ బడ్జెట్లో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్న వారికి ఇది బాగుంటుందని తెలిపారు. ఇంటి నిర్మాణం కోసం రుణాలు తీసుకుని ఈఎంఐలు వడ్డీలతో సతమతం అవడం కంటే ఈ ఇంటిని నిర్మించుకుని ఉండడం తనకు సంతృప్తినిచ్చిందని ఇంటి యజమాని ప్రవీణ్ కుమార్ తెలిపారు. నా పేరు గట్టు ప్రవీణ్ అండి. నేను ఒక ప్రైవేట్ ఉపాధ్యాయుణ్ణి. అయితే ఇది నా సొంత ప్రైవేట్ ఉపాధ్యాయుణ్ణి. నా సొంత స్థలం లోపల తక్కువ బడ్జెట్తోని నేను ఈ గృహాన్ని నిర్మించుకున్నాను. చాలామంది ఇల్లు అనగానే భయపడుతుంటారు. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనేటువంటి ఒక సామెత ఉంది. ఇల్లు కట్టినటువంటి వాళ్ళు చాలా అవసరపాలు అవుతూ ఉంటారు, అప్పులపాలు అవుతుంటారు. వాళ్ళ జీవితకాలం మొత్తం కూడా ఈఎంఐలకే సరిపోతూ ఉంటుంది. అలాంటి విషయాన్ని నేను దృష్టిలో పెట్టుకొని మధ్యతరగతి వాడు అప్పులపాలు కాకుండా ఏ రకంగా గృహ నిర్మాణం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో, అందరికీ ఉపయోగకరంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ధైర్యం చేసి ఇలాంటి కంటైనర్ హోమ్ నిర్మించుకోవడం జరిగిందండి. ఇలా కంటైనర్ హోమ్ అన్నంత మాత్రమే చులకన లేదండి. ఇందులోపల మనకు 20 లక్షలు వెచ్చించి మనము నిర్మించుకునేటువంటి గృహం లోపల ఎలాంటి సౌకర్యాలు అయితే ఉండేసి మనం విలాసవంతమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటామో అలాంటి సౌకర్యాలని మొత్తం కూడా మనం ఈ యొక్క గృహం లోపల నేను సమకూర్చుకున్నాను. మంచి వెంటిలేషన్, కిచెన్, తర్వాత వాష్రూమ్స్, తర్వాత ట్యూబ్లైట్స్, ఫ్యాన్స్ అన్నీ కూడా దీని లోపల కంఫర్ట్గా ఉంటాయండి. మనకు ఈ గృహాన్ని నిర్మించుకొని నాకేంత సంతోషకరంగా ఉన్నది. భార్య, పిల్లలు అంటే మొత్తం కలిసి 4 ఈజీగా దీనిలో ఉండవచ్చు. నేను, నా భార్య, నా 2 పిల్లలు ఎంతో ఆనందకరమైన జీవితాన్ని ఇంట్లోపల మేము కొనసాగిస్తున్నాము. తన భర్త నిర్ణయం మేరకు ఈ ఇంటి నిర్మాణం చేపట్టినట్లు చెబుతున్నారు ప్రవీణ్ కుమార్, సతీమణి. యూట్యూబ్ ద్వారా ఈ ఇంటి గురించి తెలుసుకున్నామని, స్థానిక మర్పడగ గ్రామంలో ఇదే మాదిరిగా కట్టిన ఇంటిని సందర్శించి కంటైనర్ ఇంటి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇంటి నిర్మాణానికి కేవలం డబ్బు మాత్రమే ఇచ్చామని, ఫ్యాన్లు, టాయిలెట్లతో సహా మిగతా పనులు మొత్తం గృహ నిర్మాణ సంస్థ వారే పూర్తి చేశారని తెలిపారు. ఈ కంటైనర్ ఇంటికి 10 సంవత్సరాల వరకు హామీ ఇచ్చారని, 5 సంవత్సరాలకు ఒకసారి రంగులు వేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. నా పేరు గీత అండి. మాది సిద్దిపేట. మా సార్ పేరు ప్రవీణ్ కుమార్. మేము ఒక చిన్న ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి మేము నిర్ణయించుకొని ఒక కంటైనర్ ఇల్లును మేము ఏర్పాటు చేసుకున్నామండి.
ఆ కంటైనర్ హోమ్లో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. ఎటువంటి ఇల్లు మనం కట్టుకోదలుచుకుంటామో అటువంటి ఇంట్లో ఎటువంటి సౌకర్యాలు ఉంటాయో అలాంటి సౌకర్యాలన్నీ కూడా ఈ కంటైనర్ హోమ్లో ఏర్పాటు చేయడం జరిగింది. మాకు చాలా బాగా నచ్చింది. ఒక 5-6 lakhs మాకు ఇల్లు నిర్మాణం జరిగిందండి. మాకు చాలా బాగా నచ్చింది. మేము అన్ని సౌకర్యాలు అందులో ఉన్నాయండి. మాకు సౌకర్యాలన్నీ కూడా మేము ఇందులోనే నివసిస్తున్నాము. మాకు చాలా బాగా నచ్చిందండి. మేము మా ఇద్దరు పిల్లలము కలిసి మంచి నివసిస్తున్నామండి. మేము తాము ప్రస్తుతం ఇదే ఇంటిలో ఉంటున్నామని, అన్ని సౌకర్యాలు బాగున్నాయని సంతృప్తిగా ఉన్నట్లు వారు తెలిపారు. తక్కువ బడ్జెట్లో అన్ని సౌకర్యాలతో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్న వారికి ఈ కంటైనర్ ఇల్లు బాగుంటుందని సూచించారు. ధరలు ఆకాశాన్నంటుతున్న ప్రస్తుత తరుణంలో ఇలాంటి ఇల్లులు అందుబాటులోకి వస్తే అందరికీ ఉపయోగపడతాయనడంలో సందేహం లేదు.